Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీని ఎందుకలా ఈడ్చి పారేశారు? బీజేపీ సున్నా, జనసేన సున్నా, లెఫ్ట్ సున్నా. గతంలో ఊళ్ళు ఏలిన రాజ్యమేలిన కాంగ్రెస్ సహా ఊరు పేరు గుర్తుకురాని చిన్న శతక పార్టీలు ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ సున్నా. ఇది అసలు విశేషమే కాదు. వాటికి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద సీన్ లేదు. కానీ తెలుగుదేశం పరిస్థితి ఏమిటి? దానికి ప్రజలు సున్నాలేశారు. పంచాయతీ ఎన్నికలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలు కాబట్టి గెలిచిన వాళ్ళని మన ఖాతాలో వేసుకుని మేం సగం గెలిచామని జబ్బలు తడుచుకోవచ్చు. లెక్కాపత్రం ఏమీ ఉండదు కాబట్టి ఇవి వీళ్ళవి అవి వాళ్ళవి అని ఎవరూ చెప్పలేరు. కానీ మున్సిపల్ ఎన్నికలు అలా కాదు. టీడీపీ అనూహ్యంగా కొట్టుకుపోయింది. ప్రజలు ఆ పార్టీని ఊడ్చిపారేశారు. ఈ స్థాయి పరాజయం అసాధారణం. ఆ పార్టీకి కంచుకోటల్లా భావించే సీట్లను కూడా కోల్పోయి పేకాటల్లో సర్వం ఓడిపోయి కట్టుబట్టలతో మిగిలిపోయినట్లు తయారైంది. చంద్రబాబు తలెత్తుకోలేని పరాజయం. ఓటమికి సాకులు ఎన్నైనా చెప్పుకోవచ్చుగాక, అవి మరింత తలంపులు. నిజాయితీగా వినమ్రంగా ఓటమిని అంగీకరించడం మేలు. ఇక్కడ కొన్ని అంశాలు ప్రధానంగా చెప్పుకోవాలి. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లతో పాటు కీలకమైన విజయవాడ, విశాఖపట్నం కూడా వైసీపీ ఖాతాలో పడ్డాయి. 75 మున్సిపాలిటీలకు గాను 73 గెలిచేసింది. అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుందనేది నిజమే. అయినా మరీ ప్రధాన ప్రతిపక్షానికి ఈ స్థాయి పరాజయం ఊహించలేనిదే. పైగా మునిపెన్నడూ లేని విధంగా చంద్రబాబు చాలా మెట్లు దిగిపోయి అంతటి సీనియర్ నాయకుడు ఊరూరా తిరుగుతూ దిక్కుమాలిన పీకుడు భాష మాట్లాడుతూ వాటర్లను సిగ్గు లేదా, శరం లేదా, ఇంట్లో పడుకుంటారా, పౌరుషం లేదా అంటూ తెగ తిట్టిపోసి ఎగదోసేందుకు విష ప్రయత్నం చేశాడు. ఆయన కుమారుడైతే మరో అడుగు ముందుకు వేసి తిట్ల పురాణం లంకించుకున్నాడు. తండ్రి కొడుకు చిరవైపు రాష్ట్రమంతా కలిగి తిరిగారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధినేత జగన్ను ఇష్టానుసారం తిట్టిపోశారు. అదే సమయంలో జగన్ మాత్రం ప్రచారానికి వెళ్లకుండా సైలెంట్ గా ఉన్నాడు. గత 5 ఏళ్లలో అమలు చేయాలని అనేక హామీలను పొందుపరుస్తూ భారీ హామీలతో మున్సిపాలిటీ మేనిఫెస్టోను విడుదల చేశారు. అదే సమయంలో జగన్ మాత్రం ప్రచారానికే వెళ్లకుండా సైలెంట్ గా ఉన్నాడు. వచ్చిన రిజల్ట్ ఏమో తెలుగుదేశాన్ని ఈడ్చి పారేసింది. నిజమే, పార్టీలు అన్నాక ఒడిదొడుకులుంటాయి, రాజకీయాలన్నాక ఎగుడుదిగుడులు ఉంటాయి, ఎన్నికలన్నాక గెలుపు ఓటములు ఉంటాయి. కానీ ఇది మరీ సీరియస్ ఆత్మ విమర్శ చేసుకుని దిద్దుబాటుకు శ్రీకారం చుట్టాల్సిన సందర్భమే. విస్మరిస్తే, లైట్ తీసుకుంటే అసలే సగానికి తిరిగిన టైటానిక్ ఇక మునిగిపోవడమే. జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి ఈ ఎన్నికల రిఫరెండం అన్నట్లుగానే తెలుగుదేశం క్యాంపు చిత్రీకరించింది. మరి ఇప్పుడు వైజాగ్, కర్నూలు విజయాలు, పాలన రాజధాని, న్యాయ రాజధాని అనే ప్రతిపాదనలకు ఆ ప్రజల ఆమోదం అనుకోవలసిందేనా? అమరావతి మీద ఏడాదికి పైగా గాయగత్ర లేపాలని ప్రయత్నిస్తున్నా పెద్దగా జనంలో స్పందన లేదు. ఇప్పుడు కీలకమైన విజయవాడ, గుంటూరు, వినుకొండ, చిలకలూరుపేట, తెనాలి మొత్తం జగన్ పార్టీకి జైకొట్టాయి. అంటే అమరావతిని తరలించినా సరే బేఫికర్ అని ఆ ప్రాంత ప్రజలు స్పష్టంగా చెప్పినట్లేనా? రెఫరెండమే కదా మరి. నిజంగానే ప్రజలు ఆగ్రహంతో ఉంటే జగన్ అభ్యర్థిని చీకొట్టాలి కదా, చిత్తుగా ఓడించాలి కదా. అదేమీ జరగలేదు. చివరగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కెలికి కెలికి చివరకు ఎన్నికల దాకా జగన్ పార్టీని లాక్కొచ్చాడు. కానీ మంచే చేశాడు. ఎన్నికల కమిషనర్ గా తన పంతం నెరవేర్చుకోవచ్చుగాక. కానీ వైసీపీకి మంచే జరిగింది అంతిమంగా. ఇంతకీ నిమ్మగడ్డ గెలిచినట్లా ఓడినట్లా. అయితే ఇక్కడ విషయం, ఈ ఫలితాలు జగన్ పాలన విధానాలకు సంపూర్ణ ఆమోదమాత్రం ఏమీ కాకపోవచ్చు. ప్రజల్లో కొన్ని అంశాలపై అసంతృప్తి ఉండవచ్చు. కానీ రాజకీయంగా అందిపుచ్చుకోవడానికి ఎవరూ లేరు. అదే ఈ పురపాలక ఎన్నికలు తేల్చేసిన స్పష్టమైన తీర్పు సారాంశం.